ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు గెలిచిన ఆనందంలోంటే బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయి మాజీలై మస్తు బాధలుండి క్యాడర్ల కొంచెమన్నా ధైర్యం నింపనీకే గిట్ల వట్టి మాటలు గట్టిగానే చెప్పిండు చూడుర్రి. ఇక నిన్న బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో బీఆర్ఎస్ నాయకులు చేసిన అరాచకం గురించి మీకు తెలిసిందేగా. అగో ఇప్పుడు మళ్ళా బోధన్ ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సార్ వచ్చిండు, ఏదో మాట్లాడతాడంట ఇనుర్రి. ఏంది సారు, ఏంది కథ? క్యాంప్ ఆఫీస్ లో చేసిన పని విరిగితనం, విరికి కుక్కలు లెక్క ఏదైతే పని చేస్తా ఉన్నారు. ఇక మన దగ్గర బాసన్లు కడిగిన కుక్కలు ఉన్నారు అన్ని చేసిన వాళ్ళు. అగో రెచ్చగొట్టే మాటలు చూడుర్రి ఎట్లా మాట్లాడుతున్నాడు. ఓడిపోయినా గానీ అహంకారం తగ్గుతలేదు మీ బీఆర్ఎస్ లీడర్లకు. చూసుకోనే కదా సారు, మొన్న ఘోరంగా ఓడిపోయినావు, అప్పుడే మర్చిపోయినావా ఎట్లా? రాబోయే రోజులలో మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి తెలంగాణలో, మళ్ళా రీపోలింగ్ అయితే కూడా ఆశ్చర్యం ఏం లేదు. మళ్ళా అవకాశాలు ఉన్నాయి. 1-2 months లో మీరు చూస్తారు. ఒక 2 నెలల్లో ఈ గవర్నమెంట్ నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, వాళ్ళే వాళ్ళు కొట్లాడుకొని తప్పుకుంటారు. కానీ ఈ గవర్నమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో 6 నెలలు చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితులలో వాళ్ళ పాలన ఈ రాష్ట్రంలో ఉండదు. పొద్దు పొద్దుగాలనే తాగొచ్చిన వయంది సారు. 7 తారీఖు రేవంత్ సారు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా అన్ని అయిపోయినాయి, చూస్తలే వా ఎట్లా? తెలంగాణలో నాయకత్వం చేయాలా, అభివృద్ధి చేయాలంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కలిగిస్తున్న మన కేసీఆర్ గారు గందుకేనా తీసుకుపోయి ప్రతిపక్షంలో కూసోబెడితే ఫామ్ హౌస్ లోకి వెళ్ళి ఇంకా బయటికి వస్తలేడు. 1-2 నెలలు కూడా ఈ ప్రభుత్వం నడపలేరు, నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా. ఈ రోజే అలా ఎమ్మెల్యేలు వారిపోతా ఉన్నారు క్యాంప్లోకి వెళ్ళి. ఇదంతా కూడా ఒక 5 వర్గాలున్నాయి, వాళ్ళే వాళ్ళని నాశనం చేస్తారు. ఎవరు నాశనం చేసే అవసరం లేదు. సారుకు జోస్యం తెలిసేమో, ముందు ముందు ఏమైతుందో కూడా చెప్తున్నాడు. ఇంకా 6 నెలలు నువ్వు ప్రతిపక్షంలోనే ఉండు సారు, చూస్తా నువ్వు ఎంత నికార్సైన లీడర్వో. జాగ్రత్త బిడ్డలారా, ఇక మీరు ఈ ఓన్లీ ఒక డ్రీమ్ చూస్తున్నారని ఒక పిచ్చం లెక్క మీకు ఇచ్చినాం. మళ్ళా వాపస్ మీరే మాకు మాట్లాడతారు అని నేను చెప్తా ఉన్నా. గిసువంటి అడ్డమైన మాటలు మాట్లాడబట్టే మీ నాయకులందరూ సిత్తు ఓడిపోయిర్రు. మళ్ళా అట్లనే మాట్లాడబడితివి, ఎంతకు మారనట్లున్నారుగా మీరు.